हेलो नमस्ते वेलकम टू टीवी 5 राज तरुण हीरोगा कोंडा विजय कुमार डायरेक्शन लो वच्चिना ओरे बुज्जिगा लॉकडाउन लो ओटीटी लो रिलीज अय्यि सूपर सक्सेस अयिंदि इप्पुडु मल्ली वारिद्दरि कांबोलोने वच्चिन सस्पेंस थ्रिलर पवर प्ले శుక్రవారం రిలీజ్ అయిన పవర్ ప్లే మూవీకి పాజిటివ్ టాక్ తెచ్చుకుని సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఆ సక్సెస్ ని మనతో షేర్ చేసుకోవడానికి పవర్ ప్లే టీం మనతో పాటు ఉన్నారు. ఏ మాత్రం లే చేయకుండా వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ రాజ్ తరుణ్. హాయ్ పూజ. హాయ్ సార్, ఎలా ఉన్నారు? కనిపిస్తుంది మీ ఫేస్ లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మంచి టాక్ వచ్చింది, కలెక్షన్స్ తో మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయని తెలిసింది. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని? మీ నుంచి స్టార్ట్ చేద్దాం. సినిమాకి ఇన్వాల్వ్ కష్టపడతాం, ఇంతమంది కష్టపడతాం. సో రెస్పాన్స్ బాగుంది అంటే ఆనందం వేరే లెవెల్ ఉంటుందండి. అంటే మాటల్లో కూడా చెప్పడానికి సరిపోదు అది. సో ఆబ్వియస్లీ ఐమ్ వెరీ హ్యాపీ. నేను ఇంకా థియేటర్లో చూడలేదు. ఐ విల్ గో వాచ్ ఇన్ థియేటర్ స్టూడియో టుమారో. ఓకే. సో పూజ, ఐ హావ్ సీన్ ఇట్ అండ్ ఇట్స్ జస్ట్ లైక్ ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ టు నో దట్ ఆల్వేస్ ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్, ఒక గుడ్ స్టోరీ, part of a good story, being part of a good story is the biggest blessing. And really this it's the movie's come out very well and chaala engaging, and it's great to see Raj in a completely different avatar. And I mean, you know, like every, it's so engaging the film that you want to know ipudu next em jarugutundi. Like you want, there's no one scene also where you feel like, you know, I'm bored or anything. The pace is damn good. So I really enjoyed watching it as an audience. I enjoyed watching it. So I'm really happy to be a part of this film. Meer cheptundi Raj sir gar enjoy chestunnaru. No, really, because it is real. I watched obviously it and cinema gurinchi evaru baa maatladina sari ala andam anipistadi kada. Yeah, adnigane chustunnaru. Okay, me andaru cheppalsin dialogue anta avade cheppadu. So mee maatallo. Yeah, superb andi. First Prasad IMAX lo ఆడియన్స్ మధ్యలో కూర్చొని చూస్తుంటే లైక్ మేము ఆ రోజు పడ్డ కష్టానికి, యాక్చువల్లీ ప్రీ కోవిడ్లో వచ్చేసాం మేము, మాస్కులు పెట్టుకుని టెన్షన్గా భయం భయంగా చేసాం. పడ్డ కష్టానికి ప్రతిఫలం వెరీ హ్యాపీ. అందరికి భయం వేస్తుండే. ద ఫస్ట్ మూవీ ఐ మీన్ ఐ డిడ్ యాడ్స్ బిఫోర్ దట్, బట్ ఫస్ట్ మూవీ ఐ షాట్ ఆఫ్టర్ కోవిడ్. సో ఐ వాజ్ లైక్ హైదరాబాద్ లో పెద్ద పెద్ద సైన్ బోర్డ్స్, వేర్ మాస్క్ అండ్ షూట్, వాష్ హ్యాండ్స్, డోంట్ షేక్ హ్యాండ్స్. నాకు ఐ ఆల్వేస్ నీడ్ వర్క్, నేను ఖాళీకి అసలు ఉండలేను. సో నాకైతే మాత్రం ఏదైతే అయింది, ఐ వాంట్ టు వర్క్ అండ్ ఫిక్స్ ఇట్. సో ఐ నాకైతే భయం అయితే లేదు, జాగ్రత్తలే తీసుకున్నాను. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ యూ కదా, సమ్వన్ ఎల్స్ ఆల్సో కెన్ గెట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ యూ. సో ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. సో బేసికల్ అయితే ఇప్పటివరకు మేము రాజ్ తరుణ్ని ఒక సిల్లీగా, జోవియల్గా, మంచి మంచి అరే మన పక్కింటోడు అన్న క్యారెక్టర్లో మేము చూసాం ఇప్పటివరకు. బట్ దీంట్లో ఫుల్ సీరియస్ స్పెట్స్ పెట్టుకుని అబ్బా ఎంత బుద్ధిమంతుల్లా అంటే, ఇట్స్ లైక్ దీనికి కూడా మంచి పేరు వచ్చిందండి. ఐ మీన్ బాగా చేశారు అని చెప్తున్నారు అందరు, రివ్యూస్లో కూడా చూసాను నేను. మీకు ఎవరైనా చెప్పారా? చాలామంది అండి. సో బేసికలీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు, చాలామంది కలిసినప్పుడు చెప్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక దేర్ వాస్ సో మెనీ కాల్స్. అంటే ది థింగ్ ఇస్, అంటే ఈ క్యారెక్టర్ అలాంటిది కదా, యూ హ్యావ్ టు స్టే ట్రూ టు యువర్ క్యారెక్టర్. సో అండ్ విజయ్ గారు కూడా ఏంటంటే ఈ వాజ్ వెరీ కాన్షియస్ అనమాట. ఇంతకు ముందు మనం కంప్లీట్ కామెడీ సినిమా చేసాం, ఈసారి వీ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. సో థ్రిల్లర్ చేసినప్పుడు కథ డిఫరెంట్గా ఉండాలి, ఇంతకుముందు చేసినట్టు ఉండకూడదు, అండ్ నేను కూడా కొత్త కనిపించాలి. హీ వాజ్ వెరీ కాన్షియస్ అనమాట. సో ఆ కాన్షియస్గా తీసుకుని చేసినారు. సో మీ క్యారెక్టర్ వచ్చి, మీ క్యారెక్టర్ వచ్చి ప్రిన్స్ వైఫ్ క్యారెక్టర్ అండి సినిమాలో. సో ఏంటి మీది, ఎలా ఉండబోతుంది, ట్విస్ట్ చేయబోతుంది? I don't think I can talk much about my character. So it's basically a very I would say oka key character, something that you know drives the main part of the story as to the thriller suspense. I'm his wife and we have a good relationship, but what happens between us that you know that he has to do something. So it was a like last minute lo naku call chesi sir said like
we have this character for you. It's pretty amazing. It's short, but it's pretty amazing. Would you be interested in doing it, Chaparu? And I was like, I don't mind. Let me hear it. And I was like, okay, first movie after lockdown, let's go. So many months you sat at home. The thing is, one convinced was not the script, not the director. Yeah, I was like, first movie after lockdown, let's go. Work has started, let's go. And but anta exciting feel untundi anni rojulu intlo undi. I swear, I was like, wow, shooting start ayindi, adhe pedda vishayam, and I've got a great character to start it. Let's just go and do it. I didn't know what the story, I don't know. And I think most of the characters were not told the entire story, apart from, of course, Raj. But when you see, you didn't tell me, I was there since the beginning, that's how I knew. But like after seeing the whole film, I felt like, you know, it's good. మేము ఒరే బుజ్జుగా సినిమాలో ఫుల్ కామెడీగా మంచి జోవియల్ గా చూసాము. అంటే ఇంక అంతకన్నా ఎక్స్పెక్ట్ చేసాం, ఇంకా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుందేమో నెక్స్ట్ మూవీలో మీ ఇద్దరిది అంటే అని. బట్ కంప్లీట్లీ ఆపోజిట్ అండి. ఏంటి అంటే ఉంటది, బట్ ఈ మూవీలో రాజ్ చరణ్ మీరు అలా ఎలా చూడగలిగారు అంత బుద్ధిమంతులు అంటే కొత్తగా చూపిద్దాం. ఓకే అండి, క్యారెక్టర్ లో చెప్తున్నాను నేను. కొత్తగా చూపిద్దాం అనుకున్నాం అండి, సంథింగ్ న్యూ గా, అందుకే ట్రై చేస్తాను. వర్కౌట్ అయింది. సో మీరు అంటే దొంగ నోట్లు మార్చే ఒక వ్యక్తి క్యారెక్టర్ వచ్చి, నోట్లు మార్చే వ్యక్తి కాదండి, ఆరోపణలు ఎదుర్కొన్నారు మీరు సినిమాలో ఎలా అయితే మీరు చేయకపోయినా. సో మాకు తెలిసి మీరు తప్పు చేయలేదని, బట్ చూసే వాళ్ళకి. సో ఏంటి ఆ క్యారెక్టర్ ఎలా ఉంది అంటే, నేను ఇప్పటిదాకా ప్లే చేయలేదు ఇలాంటి క్యారెక్టర్ ఇప్పుడు కూడా. సో ఇట్ వాస్ కంప్లీట్లీ న్యూ. అంటే న్యూ అంటే అంటే పక్కన కుర్రోళ్ళ ఉంటుంది, కానీ ద థింగ్ ఇస్ ఇప్పటిదాకా ఏంటంటే కామెడీ క్యారెక్టర్లు ఇవి అవి అన్ని చేశాను, ఇది అట్లా కాదు, చాలా సీరియస్గా ఉండే క్యారెక్టర్. సో లాస్ట్ మినిట్లో కూడా వచ్చింది ఐడియా, అంటే ఆ గ్లాసెస్ పెట్టుకుంటాను, అంటే ఆ క్యారెక్టర్లే చూస్తారు నాలా చూడరు ఇప్పుడు. సో ఇవన్నీ ఈ ఐడియాస్ అన్ని డిస్కస్ చేసుకొని చాలా చేసుకొని చేసాం. సో యాక్చువల్లీ ఐ లవ్ ప్లేయింగ్ దిస్. అంటే చేసేటప్పుడు కూడా ప్రతి సీన్ కూడా మేము డిస్కస్ చేసుకున్నాం కూర్చొని, ఇందులో అంటే దీన్ని ఎలా చేస్తాను అనేది కాదు, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తాను ఆలోచించుకున్నారు. సో దట్ వాస్ యాక్చువల్లీ రియల్లీ ఫన్. సో సినిమాలో పూర్ణ గారి క్యారెక్టర్ చాలా ప్లస్ అయిందని చెప్పాలండి. అంటే ఎలా అనిపించింది పూర్ణ గారిని మినిస్టర్ గా పెట్టాలని? She's done a fab job. Really great job. She's killed it in the film, and every frame that saw has put her in, and you know, I loved her in the film. She's done a great job. Very, very strong, confident, you know, minister who is afraid of what has happened. Too good, like really good. అదన్నమాట. అంటే మీరు మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదండి పాప వీళ్ళిద్దరు. వీళ్ళు మీ మాటల్లో చెప్పాలి ఎలా అయినా సరే, మీరు చెప్పాలి. చాలా బాగా చేసింది ఈ పర్ఫార్మెన్స్లో కానివ్వండి, అగ్రెసివ్గా ఉండే ఎమోషన్స్లో కానివ్వండి, అన్ని యాంగిల్స్లో చాలా బాగా చేసింది. అయితే చాలా సూట్ అయింది పూర్ణకి ఆ లుక్, లైక్ యు నో ఎవ్రీథింగ్ ఫ్రమ్ హర్ స్టైలింగ్ టు హర్ యాక్షన్స్, చాలా సూట్ అయింది. బయట చూస్తే షీ సో కూల్, యా షీ సో సాఫ్ట్, యా కెమెరా పెట్టేసరికి ఐ డోంట్ నో హౌ షీ డస్ ఇట్. సో బేసికలీ ఈ ఒక్క సినిమాలో, ఈ సినిమా చూసిన తర్వాత ఒక థ్రిల్లర్ని అంతసేపు ఒక ఎగ్జైటింగ్ గా నడిపించాలంటే, అంటే అర్థం లాస్ట్కి వచ్చినప్పుడు ఓకే ఇది ట్విస్ట్ అన్నట్టు అర్థమవుతుంది, యా ప్రిన్స్ గారు కానివ్వండి, పూర్ణ గారు కాని, మెయిన్ లీడ్స్ అందరి రోల్స్కి మంచి స్కోప్ దొరికింది అనుకుంటున్నాను నేను. యాక్ట్ చేయడానికి కానివ్వండి, జనాలు కూడా బాగా ఎంటర్టైన్ అయ్యారు, ఓకే మంచి సినిమా చూసామని చెప్పారా మీకు ఎవరైనా? యా అండి, చాలా అప్రిసియేషన్ వచ్చింది అండి ఫ్రెండ్స్ దగ్గర నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి, ట్విట్టర్లో, ఇన్స్టాలో కంటిన్యూస్లీ గాట్ ఏ పాజిటివ్ రిపోర్ట్ అండి. సో వెరీ మచ్ హ్యాపీ పడ్డ కష్టానికి రావటం. స్పెషల్లీ సినిమాలు ఏంటంటే ప్రతి క్యారెక్టర్కి జస్టిఫికేషన్ జరిగిందండి, చాలా లేయర్స్ గా రన్ అయినా అన్ని లేయర్స్ ఒక చోట మెడ్జ్ అయిపోయి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కంక్లూజింగ్ వచ్చేసి. సో అందరి క్యారెక్టర్స్ మంచిది. సో ఏ క్యారెక్టర్ కూడా ఊరికారు, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇట్స్ సింపుల్, ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ లైక్ సో వెల్ ప్లేస్డ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఈ థ్రిల్లర్ జానర్ లో మీకు మంచి సక్సెస్ వచ్చిందని అంటున్నారు అందరూ, ఐ మీన్ రివ్యూస్ కూడా బాగా చేశారని చెప్తున్నారు అందరూ, పాజిటివ్ వచ్చినాయి మోస్ట్ ఆఫ్ అన్ని నేను చూసినంత వరకు. మీరు చూసారా? నేను యాక్చువల్లీ నేను చూడనండి బేసిక్లీ, అంటే నేను బేసిక్గా ఏంటంటే సోషల్ మీడియా చాలా తక్కువ, ఇవన్నీ చాలా తక్కువ, పెద్ద ఇది లేదు. బట్ నాకేంటి ఫోన్లు చేసి చెప్తారు, ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారు కదా, సో ఆ రెస్పాన్స్ ఎక్కువ తెలుసు నాకు.
బట్ నేను యూజువల్గా అయితే నేను చాలా తక్కువ చదువుతా అంటే ఎవరైనా పంపిస్తే చదువు చూస్తా తప్ప లేకపోతే చూడండి ఈ సినిమాలో మీ హస్బెండ్ క్యారెక్టర్ వచ్చి ప్రిన్స్ చేశారు సో ఎలా అనిపించింది నేను ప్రిన్స్ తో ఆల్రెడీ ముందు ఒక ఫిల్మ్ చేశాను సో నాకు పరిచయం ఉంది ఆల్రెడీ అండ్ వీ వర్ 5 ఇయర్స్ అగో వి గాట్ టు నో ఈచ్ అదర్ సో ఇట్ వాస్ గ్రేట్ అగైన్ టు వర్క్ విత్ హిమ్ దేర్ వాస్ వి ఆల్రెడీ న్యూ ఈచ్ అదర్ సో ఒక వి ఆల్రెడీ హ్యాడ్ అ గుడ్ రిలేషన్ విత్ ఈచ్ అదర్ సో ఇట్ వాస్ నైస్ ఇట్ వాస్ వెరీ ఎఫర్ట్లెస్ టు షూట్ విత్ హిమ్ ఏంటి ఈ సినిమాలో ప్రిన్స్ కి ఏదో అవుతుందంట ఏమవుతుందండి ప్రిన్స్ కనెక్ట్ అని చెప్తా చూడండి మా షూటింగ్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఇప్పటిదాకా సినిమా రిలీజ్ అవ్వలేదు కూడా చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్పేయచ్చు ప్రతి ఆర్టిస్ట్ కూడా ఫస్ట్ డే ద మోస్ట్ డిఫికల్ట్ సీన్ ఇస్తారు ఈయన ఎవరు వస్తే వాళ్ళకి అవునా ఎవరు వస్తే వాళ్ళకి ఫస్ట్ డే ద మోస్ట్ డిఫికల్ట్ సీన్ ఇస్తారు ఈయన షెడ్యూలింగ్ అలా వచ్చిందండి డేట్స్ అరేంజ్మెంట్స్ చూస్తే ప్రతి బేసికల్గా మేము ఎలా ప్లాన్ చేస్తాం ఫస్ట్ ఎంటర్ అయిన వాళ్ళకు స్మూత్ వర్క్ చాలా లైట్ వర్క్ అవ్వండి హార్డ్ గా ఉండేది వెనకాల ఉంటుంది బై మిస్టేక్ లో గల డేట్స్ అలా సెట్ అయ్యాయి అంటే ఇప్పుడు ఒకరు ఈయనకి ఇచ్చారంటే అనుకోవచ్చండి ఆడికి ఆవిడకి ఇచ్చారు ప్రతి ఒక్కరికి ఇస్తారు అలాగే సెట్ అయింది అందరికి ఒక్కరికి అలా ఉంది మీరేం చేశారు ఫస్ట్ డే గుర్తు నాకు పర్లేదండి మిగతా ధనరాజ్ కానీ ప్రిన్స్ కానీ పూర్ణ గారు కానీ అందరికీ కూడా హేమల్ కానీ అందరికీ ఫస్ట్ డే వాళ్ళు వచ్చిన రోజు మోస్ట్ డిఫికల్ట్ సీన్ ఇచ్చారు ఆ తర్వాత ఇంకా మిగతా అంత కేక్ కలిగి బేసికల్లీ ఇలాంటి థ్రిల్లర్ మూవీ తీయాలని ఎక్కడి నుంచి వచ్చిందండి ఆలోచన మీకు అదే లాక్డౌన్ తర్వాత మేము రాజు నేను కలిసి మీట్ అయినప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇమీడియట్ గా చేసేద్దాం ఎలాగ 8 మంత్స్ గ్యాప్ వచ్చింది కదా అన్న ప్రాసెస్ లో ఏం చేద్దాం అంటే ఎంటైర్లీ డిఫరెంట్ ఇప్పటిదాకా చేసిన దానికి డిఫరెంట్ చేద్దామని ఇలాగ థ్రిల్లర్ చేద్దామని ఫిక్స్ అయ్యామని అప్పుడు నంద్యాల రవి మధున్ అందరు ఉన్నారు సో అందరం కూర్చొని ఎలాగా ఏంటి అన్నట్టు చూసి ఫైనల్గా ది బెస్ట్ అనుకున్న లైన్ పిక్ చేసుకొని దాని మీద ద హీరోని చూసుకుంటూ స్టోరీ రాయటం వల్ల నాకు ఈజీ అయిపోయింది ఈయన పెట్టుకున్నారా ముందు అంటే మెచ్చుకోవడం అంటే ఆయన సూర్య డిస్కషన్లో ఉన్నారు ఎవరీ బెటర్మెంట్లో తను ఉన్నారు సో అందువల్ల నాకు ఈజీ అయిపోయింది ఇప్పుడు హీరో ఫిక్స్ అయినప్పుడు ఏంటంటే స్టోరీ రాసేటప్పుడు అతని బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా మనం చేస్తుంటాం ఇప్పుడు హీరో ఫిక్స్ అవ్వకుండా రాసామనుకోండి హీరోని బట్టి మళ్ళీ చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది నాకు మాత్రమే కాదు నాకు కానీ డైరెక్టర్ గారికి కానీ మా డిఓపి గారికి కానీ ఆండ్రూ గారికి కానీ సినిమా మధు ప్లే చేసిన క్యారెక్టర్ కానీ ప్రిన్స్ ప్లే చేసిన క్యారెక్టర్ కానీ పూర్ణ గారికి అందరూ ఇంతకు ముందు ఇలాంటిది ఎప్పుడు చేయలేదు అందరూ కూడా కొత్తగా అటెంప్ట్ చేసిన సంథింగ్ మేము చేసే క్యారెక్టర్స్ కానీ మా డిఓపి గారి కెమెరా ఇంతకుముందు అంటినెస్ అన్ని చేశారు ఆయనకు కూడా ఇది కొత్త విజయ్ గారు కూడా ఇంతకుముందు ఫస్ట్ 3 ఫిల్మ్స్ కూడా రామ్ కామ్స్ కామెడీ ఫిల్మ్స్ ఇది ఆయనకే కొత్త సో మొత్తం టీమ్ అంతా కలిసి కొత్తగా ట్రై చేసాం సో అది వర్కౌట్ అయినప్పుడు మాకు ఏంటంటే బూస్ట్ ఇస్తుంది మళ్ళీ మళ్ళీ కొత్తగా ట్రై చేయడానికి హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి కదా సినిమాలో ఆమె గురించి అంటే తను చాలా డెడికేటెడ్ అండి అంటే అసలు చాలా ప్యాషనెట్ అనమాట పని వైపు సో టైం అండ్ టైం ఉంటుంది పర్ఫెక్ట్గా చేస్తుంది అండ్ తన డైలాగ్స్ కూడా తనే నేర్చుకొని తనే చెప్పి తనే చెప్పేది సో అంటే ఆ టైంకి అంటే నిమిషం ముందు ఇచ్చినా సరే తను కూర్చొని చదివేసుకొని చేసేది సో షీఈస్ వెరీ డెడికేటెడ్ సో మోస్ట్ ఆఫ్ సినిమాలు అన్ని మంచి మంచి క్యారెక్టర్ అండి ఈవెన్ కోట శ్రీనివాసరావు దగ్గర నుంచి ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది బట్ బాగానే ఒప్పించారని చాలా ఇయర్స్ తర్వాత ఆయన మేము స్క్రీన్ మీద చూసాము అంటే ఆ క్యారెక్టర్కి ఒక రెస్పెక్టబుల్ పెద్దరికంగా ఉండే పర్సన్ కావాలండి ఎవరా అని చూస్తే కోట గారు ఫస్ట్ మేము మన తెలుగులోనే అవైలబుల్లో పెద్ద పెద్దరికంగా ఉన్నారని చూసాం కోట గారు అనిపించగానే ముందు ఆయనకి స్టోరీ చెప్పాం స్టోరీ ఇది సార్ ఇందులో మీ క్యారెక్టర్ ఇది అంటే అతను చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది ఆయనకి సో యా మళ్ళీ స్క్రీన్ మీద చూడడం వి ఆర్ వెరీ హ్యాపీ ఎస్పెషల్లీ అప్పుడు జస్ట్ లాక్డౌన్ అయింది అందరూ భయంలో ఉన్నారు అయినా సరే దట్స్ హిస్ లవ్ ఫర్ సినిమా అయినా సరే హీ కేమ్ లొకేషన్ కూడా దూరం అయినా సరే వచ్చారు సెట్ లో 150 మంది ఉంటారు వాళ్ళందరి మధ్యలో హీ స్టిల్ వర్క్డ్ మామూలుగా భయపడతారు కదా ఇట్స్ హిస్ లవ్ ఫర్ సినిమా బేసిక్లీ సో ఇలాంటి థ్రిల్లర్ మూవీస్కి ఏంటంటే మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం చూసేది మనకి అర్థం అవ్వాలన్నా కూడా కంపల్సరీ మనకి మ్యూజిక్ అనేది మంచి ఒక బ్యాక్ బోన్ అనే చెప్పాలి సురేష్ బొబ్బిలి గారి గురించి ఫస్ట్ టైం తనతో వర్క్ చేయటం అండి యాక్చువల్గా తను వేరే ఒక ఫ్రెండ్ త్రూ మీట్ అయినప్పుడు
నన్ను అడిగారు, సార్ మీ నెక్స్ట్ మూవీ వర్క్ చేస్తారంటే నేను ఒక చిన్న ఆడిషన్ లాగా చెప్పాను, నేను ఇలా అనుకుంటున్నాను, దానికి సంబంధించి నాకు ఒక మ్యూజిక్ బిట్ కావాలి అంటే ఇమీడియట్ టూ డేస్లో ఇచ్చారు. అది చూసి తను సెలెక్ట్ చేశాను. అఫ్ కోర్స్ ఆయన సినిమాలు ఆయన చేస్తున్నాడు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఈ సినిమాకు జనరల్గా సాంగ్స్ లేవు, కానీ బేసిక్గా ప్రతి సినిమాలో ఒకసారి ఒకటి రెండు మ్యూజిక్ బీట్స్ సాంగ్స్ను తీసుకొని అవే రిపీట్ అవుతూ ఉంటుంది. సినిమాకి ఒక 8-9 ట్రాక్స్ చేసాడు సాంగ్స్ లాగా అనమాట. అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క థీమ్, రాజు థీమ్ సపరేట్, హేమల్ థీమ్ సపరేట్, లవ్ దీంట్లో ఉన్నప్పుడు లైక్ అలాగ ప్రిన్స్ లవ్ ట్రాక్ అప్పుడప్పుడు సపరేట్ థీమ్ ఉంటుంది, అజయ్ గారిది వేరే ఉంటుంది, ఇలాగ సపరేట్ సపరేట్ థీమ్స్ సపరేట్ ట్రాక్స్ చాలా బాగా చేశారు. సీన్స్ ఉన్నాయండి మీ ఇద్దరివి కలిపి సినిమాలు? హి హస్ సీన్స్ విత్ ఎవరీబడి. యా యా నో నాట్ విత్ ప్రిన్స్ పూర్ణ కోటేశ్వర సార్ గారు. యా కరెక్ట్. బట్ మిగతా అందరితో ఉంటారు, ప్రతి ఒక్కరితో కనెక్ట్ అయి ఉంటుందా? ఈవెన్ ధనరాజ్ గారు ఉన్నారు, ట్రైలర్ టీజర్ వచ్చినప్పుడే అందరికి ఒక సస్పెన్స్ లాగే అనిపించింది, అది అర్థమయ్యి అర్థం కాకుండా టీజర్ చూసి. బట్ సినిమా చూసిన తర్వాత ఓకే, అంటే ట్రైలర్ టీజర్ లో చూసినప్పుడు పొలిటికల్ ఉంది, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, సర్ప్రైజ్ ఏంటో సస్పెన్స్ ఉంది బట్ అర్థం కాలేదు. బట్ సినిమా చూసిన తర్వాత మాత్రం ఓకే, ఒక క్లారిటీ వచ్చి ఓకే ఇది అన్నమాట పాయింట్ అని అర్థమైంది. సో ఏం చేస్తున్నారు మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్? నెక్స్ట్ ఇమీడియట్లీ అన్నపూర్ణ స్టూడియోస్లో సినిమా చేస్తున్నారు అండి, అది ఆల్మోస్ట్ అయిపోయింది. ఆ తర్వాత శాంటోనీ ఈజ్ అ న్యూ డైరెక్టర్, సో దాట్స్ అ వెరీ ఎక్సైటింగ్ ఫిల్మ్ ఫర్ మీ. అదొకటి చేస్తున్నా, అండ్ తర్వాత మళ్ళీ విజయ్ గారితో ఇంకో సినిమా చేస్తున్నాను. సో మళ్ళీ మీ ఇద్దరి కాంబినేషన్లో అది కంప్లీట్ అంటే రాదు కంప్లీటా అంటే ఐ మీన్ బుజ్జిగాడు కన్నా కొంచెం ఎక్కువ ఉంటుందా? ఆయనకి తెలియదు, హోప్ అంటా ఆయన చూడండి పాపం. లేదండి అది పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ అండి, అది డ్రీమ్ గర్ల్ హిందీ సినిమా రీమేక్ అండి. బేసికల్గా హిందీలోనే చాలా పెద్ద హిట్ అయినటువంటి సినిమా, సో ఒరిజినల్గా అలాగే ఉంటుంది, అందులో ఉండాల్సిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ప్లస్ మన నేటివిటీకి తగ్గటువంటి చేంజెస్ చేసుకొని ఎంటర్టైన్మెంట్ ఇంకా పెంచుతామండి. రాజశేఖర్ గారు తగ్గట్టు కొంచెం. ఎస్ సరే, పూజయ్య గారు మీరేం చేస్తున్నారు నెక్స్ట్? I'm doing 22. I have about 4-5 releases this year in Telugu. So this year I've taken some new projects now in Tamil. I have Senorita. Okay. Then I have Shiva's movie 22, like I said. I have Boyfriend for Hire with Santu. So I have a few films lined up. సో యా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా మీ సినిమా మంచి హిట్ అయింది, రివ్యూస్ చూసాము, అందరూ చాలా బాగా చెప్తున్నారు సినిమా గురించి, ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్ గురించి చాలా బుద్ధిమంతుడిగా నటించారు. చాలా మంది చెప్పిన దాంట్లో వర్డ్ ఉందండి, దట్స్ వై మెన్షనింగ్ అనమాట రాజధరణి గారికి. యా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ జాయినింగ్ అస్. కంగ్రాచులేషన్స్. సో చూసారుగా ఇది పవర్ ప్లే మూవీ స్పెషల్ సక్సెస్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి టీవీ 5. దిస్ ఇస్ అభినవ్ గోమటం. హలో, నేను అవంతిక మిశ్రా. హలో, దిస్ ఇస్ తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ 5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ 5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ 5 టాలీవుడ్.